తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పటికీ పాత కార్పొరేషన్లు అయినటువంటి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం ఇవన్నీ కూడా అభివృద్ధి బాగా జరగాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ కూడా దాంట్లో ఉంది. వంద కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు నిధులిచ్చి మరి ఈ జిల్లా కేంద్రాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి వారు పంపించారు. మరి అన్నీ కూడా అభివృద్ధి చెందినాయి, చాలా బాగైనాయి. ఇంతకుముందు ఎక్కడ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నిధులతో బాగా చేసుకోగలిగినాం. అయితే నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు మొన్న చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు కితాబు ఇచ్చి ఇంకో 100 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఖమ్మం నగరం చాలా అభివృద్ధి చెందింది. మీరు వెళ్ళి అక్కడ చూడండి, ఒకవేళ ఏదైనా పనులు ఉపయోగపడినట్టయితే మీరు నిజామాబాద్ నగరంలో అవి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటటువంటి సూచనతో నేను, మా మేయర్ గారు, మా కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డివిజన్స్ అందరం కూడా ఇక్కడికి విచ్చేసినాం. మరి ఈరోజు లక్కారం చెరువు మేము చూసాం, మరి చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి అజయ్ గారు దగ్గరుండి ఈ లక్కారం చెరువుని ఇంట్రెస్ట్ తీసుకొని చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పారు. మరి నిజంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. చాలా బాగుంది, అందంగా ఉంది. సస్పెండెడ్ బ్రిడ్జ్ కూడా చేశారు, మరి బోటింగ్ కూడా పెట్టారు. మేమందరం బోటింగ్ కూడా మేము చేసి వచ్చాము. మరి మిగతా విషయాలన్నీ కూడా రేపు తిరగబోతా ఉన్నాం. ఇప్పుడే మేము ఖమ్మం నగరానికి చేరుకున్నాం. ఇంతకుముందు నేను ఒక ఎలక్షన్లో కానీ వివిధ పనుల మీద 10-12 రోజులు నేను ఇక్కడ ఉన్నాను. కానీ అప్పటికి ఇప్పటికీ ఖమ్మం చాలా అభివృద్ధి చెందింది. తప్పకుండా రేపు అన్నీ విజిట్ చేసిన తర్వాత వివరాలతో మరోసారి నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మీ అందరికి కూడా వివరిస్తానని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి మనస్ఫూర్తిగా నేను పువ్వాడ అజయ్ గారిని అభినందిస్తూ జై హింద్, జై తెలంగాణ.